నలభై ఏళ్లుగా చంద్రబాబు ప్రస్తావన లేని రాజకీయం లేదు చంద్రబాబు తనయుడుగా బాలయ్య అల్లుడుగా జనాలకు చిరపరిచితుడైన ఈ కుర్రాడు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నగదు బదిలీ ఆలోచనతో పార్టీకి అండగా నిలవటం మొదలుపెట్టారు ఇవాళ దేశమంతా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ జరుగుతోంది ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నప్పుడు రకరకాల విమర్శలు పెదవి విరుపులు మంత్రిగా సమర్థవంతంగా పనిచేసిన క్యాడర్కు సంతృప్తి కలగలేదు ఒక చిన్న అవినీతి మరక లేకపోయినా అబ్బే లాభం లేదనుకున్నారు మాటను ఆకారాన్ని వ్యక్తిగతంగా దాడి చేశారు అత్యంత జుగుప్స కలిగించేలా హేళన చేశారు గత ఎన్నికల్లో ఓటమి తరువాత విపక్షంతో పాటు స్వపక్షంలోనూ విమర్శల దాడి కొనసాగింది వైఫల్యాలకు బాధ్యుడ్ని చేసి తూలనాడారు ఓటమి పట్టుదల పెంచింది ఎగతాలి మనిషి ఎగిసిపడేలా చేసింది మనిషి మారాడు మాట తీరు మార్చుకున్నాడు రూపం మారింది క్యాడర్కు ఏం కావాలో ఎలా ఉండాలో తెలుసుకున్నాడు ఇదంతా ప్రజల నుంచి నేర్చుకున్నాడు సమస్యకు స్పందించటం మొదలుపెట్టాడు బాధితులకు అండగా ఉండటం చేశాడు తన శ్రేణులకు ఆత్మవిశ్వాసం ధైర్యం కలిగించే ప్రయత్నం చేశాడు ప్రత్యర్థుల పాశవికాన్ని ప్రశ్నించాడు హెచ్చరించాడు సవాలు చేశాడు యువత విద్యార్థులు దగాపడిన తమ్ముళ్ళు దాష్టికాలకు గురైన కుటుంబాలు తనవైపు చూసేలా చేసుకున్నాడు వారిని ఓదార్చాడు నమ్మకం కలిగించాడు భరోసా ఇచ్చాడు జగన్ ప్రభుత్వ వంచన పోలవరం నిర్వాసితుల ఆక్రందన ఆవేదన వారిని కలిశాడు వారితో కలిసి నడుస్తానన్నాడు ముందుండి పోరాడుతానన్నాడు పోరాటానికి సిద్ధమా అంటూ ప్రశ్నించాడు వేల గొంతుకలు స్వరం కలిపాయి విమర్శకులు నోళ్లు మూతపడ్డాయి ఎగతాలు చేసిన ముఖాలు ముడుచుకున్నాయి పెదవి విరుపులు అదృశ్యమయ్యాయి నొసటి వెక్కిరింపులు మచ్చుక్కైనా కానరావటం లేదు ఆశ్చర్యానికి దిగ్భ్రాంతికి గురైన ప్రత్యర్థులు నోటికి పని చెప్పి బూతులు లంకించుకున్నారు జనాల చేత చీకొట్టించుకుంటున్నారు ఇప్పటికే క్యాడరు మనసు గెలుచుకున్నాడు దానితో పాటు బాధితులకు నమ్మకం కలిగించాడు మొత్తం ప్రజల మనస్సు గెలుచుకునే మార్గంలో ఎన్నో ఆటంకాలు అక్రమ నిర్బంధాలు అణచివేత ఎదురవుతున్నాయి వాటిని క్రమశిక్షణతో పట్టుదలతో సంకల్ప బలంతో అధిగమించటానికి కృషి చేస్తున్నాడు ఎంతో మంది నాయకుల్ని అందించిన టీడీపీ విశ్వవిద్యాలయం తటస్థుల్ని సైతం నాయకుల్ని చేసి గెలిపించి మంత్రుల్ని చేసిన చంద్రబాబు స్వయంగా తన బిడ్డను నాయకుడుగా మలచగలడా లేదా అన్న మీమాంస తొలగిపోయింది అన్న ఎన్టీఆర్ మనవడు ఆయన దూకుడు కనిపిస్తోంది ఆయనలా చొచ్చుకుపోతున్నాడు జోరు వానకు ముందు కారు మబ్బుల్లో మెరిసే మెరుపులు ఉరిమే ఉరుములు లాగా లోకేష్ రాజకీయ ప్రయాణం సాగుతున్నది అతని నాయకత్వాన్ని పార్టీ క్యాడరు సీనియర్లు అంగీకరిస్తున్నారు సందేహం లేదు అతను ఇప్పుడు నాయకుడయ్యాడు చంద్రబాబు లాంటి లెజెండరీ లీడర్కి లోకేష్ ఒక పదునైన ఆయుధం రాష్ట్రంలో రాజు నడుస్తోంది అతడు అడవిని జయిస్తాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి